అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా చాలా సంతోషం సుదీర్ఘ కాలం తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనమందరం ఇక్కడ కలుసుకోవడం అది ముఖ్యంగా నూతన జిల్లా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంగణంలో కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది ఈ రోజు ముఖ్యంగా మినీ మహానాడు కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం మరి మదనపల్లె సరైన ప్రాంతము ఇటువంటి మీటింగ్ కని అక్కడ ఉన్న ఇన్చార్జిలైతేనేమి శాసనసభ్యులు మంత్రివర్ మాజీ మంత్రివర్యులు అందరూ కూడా డిసైడ్ చేయడం మరి మదనపల్లెలోనే ఈ మీటింగ్ పెట్టాలని చెప్పి ఆలోచన చేయడం కూడా చాలా శుభసూచకం అయితే ఈ రోజు 3 సంవత్సరాలు దాటింది ఒక కొత్త వ్యక్తి రాజకీయాలకు చాలా కొత్త వ్యక్తి ఏదో ఆయన తండ్రి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి బెంగళూరులో సంసారం ఉంటూ అప్పటికప్పుడు ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాలు లేకొచ్చి ఒక రాజకీయ పార్టీని స్థాపించి మరి ఆ పార్టీని అధికారం తీసుకొచ్చే దానికోసం ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూ తగినన్ని అబద్ధాలు కూడా ఓ పక్క చెప్తూ ఆ రాజకీయ పార్టీని ప్రమోట్ చేయడం జరిగింది ఇవన్నీ నమ్మి మనం కూడా గత 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అందరికీ అబద్ధాలు చెప్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పి మనందరి మద్దతుతో ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన మరి ఈరోజు ఆయన చేసింది ఏంటి ఇటీవల ఒక వైఎస్ఆర్సీపీ ఒక పెద్ద నాయకుడు కనపడ్డాడు అన్నా మేము అధికారంలోకి వచ్చినాం మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి ఒక సంవత్సరం పరిపాలన చూస్తే రాబోయే 20 సంవత్సరాలు ఈయన అధికారంలోకి ఉంటాడేమో అని అనిపించింది అయితే ఈరోజు మేము చూస్తే 3 ఏళ్లలో 3 లోకాలు కూడా చూపించినాడన్నా మాకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది 3 లోకాలు చూపించేసినాడు 3 ఏళ్లలోనే మొదటి సంవత్సరం ఒక స్వర్గం చూపించి 3వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక నరకంలో ఈ రాష్ట్రాన్ని కూరుకుపోయేటట్లు చేసి ఈ ప్రజలకు రాబోయే 2 సంవత్సరాలు కూడా నరకం చూపించే పరిస్థితి తప్పనిచ్చింగోటేమీ లేదు ఎక్కడ అభివృద్ధి జరగదు ఎవరికి ఏమి రాదు రైతులు పడిన కష్టాలు ఈ 3 సంవత్సరంలో చెప్తే అలివినవి కాదు ఎక్కడ చూసినా అవినీతి గ్రామ వాలంటీర్లను పెట్టుకొని విపరీతంగా పెన్షన్ల కాడ నుంచి రేషన్ కార్డుల కాడ నుంచి ఆఖరికి రైతులకిచ్చే రైతు భరోసాలు అయితేనే మీ ఏమి చేయాలన్నా సరే విపరీతంగా డబ్బులు వసూలు చేసి ఈ లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది తెలుగుదేశం లబ్దిదారులకు తీవ్రమైన అన్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఇది గతంలో అన్ని పార్టీలను కూడా అక్కున చేర్చుకొని సాచ్యురేటెడ్ మూడ్ లో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు చూస్తే ఎక్కడ చూసినా అవినీతి రైతుల పరిస్థితి చూస్తే ఇత్తనాలు విపరీతమైన ధర ఎరువులు విపరీతమైన ధర కూళ్లు పెరిగిపోయినాయి అయితే గిట్టుబాటు ధర ఉండదు ఆ గిట్టుబాటు ధర లేని కారణంగా ఈరోజు కేసీ కెనాల్ బెల్ట్ లో దాదాపు 80,000 ఎకరాల్లో వరి వేసే పరిస్థితి కూడా రైతులు నోచుకోలేదు అని చెప్పి భయంకరమైన పరిస్థితులు ఈరోజు చూస్తున్నారు వాళ్ళు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా ఈరోజు ఈయన ఇచ్చే పరిస్థితి లేదు ఏది ఎత్తుకున్నా కేవలం కొంతమందికి పనిచేసి నా ప్రభుత్వం బాగా ఉంది అని చెప్పే ఒక ప్రయత్నం తప్పనిచ్చి ఇంకోటి లేదు మీరు బాగా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి స్ప్రింక్లర్లు అయితేనేమి ఇటువంటివన్నీ విరివిగా ఇచ్చి
వ్యవసాయాన్ని ప్రోత్సహించిన మహా నాయకుడు ఆయన. ఈరోజు వ్యవసాయం కుదేలైపోయింది. అదొకటే కాదు, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అని పేరు పెట్టుకున్నాడు, వాళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు. పెట్టుకుంటే పెట్టుకునేవయ్యా, ఏందయ్యా ఈ పార్టీ పేరంటే యువజనులు అన్నాడు. వై అంటే యువజనులు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయ్యా ఈ ప్రాంతంలో? ఈ రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు రావు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఇటువంటి దయనీయ పరిస్థితిలో యువతను వదిలేశాడు. ఎస్ అంటే శ్రామికులు. ఈ శ్రామికులకు ఏమొచ్చింది? ఈరోజు 2 సంవత్సరాలు ఇసుక దొరకలే, విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఎక్కడ కూడా ఎవరు కూలీ పనులు చేసుకునే దానికి కూడా వీల్లేని పరిస్థితిలో రైతులను గాని శ్రామికులను వదిలేసే పరిస్థితి. మరి రైతులు, వైఎస్ఆర్ అంటే రైతు, లాస్ట్కు రైతుల పరిస్థితి గురించి చూశాం. అంటే ఈ 3 వర్గాల వారికి పెద్ద గుండు సున్నా చుట్టిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా? పేరు పెట్టుకున్న ఆ వర్గాలకే అన్యాయం చేసిన ఘనత ఆయనకొక్కడికే దక్కుతుంది తప్పనిచ్చి, ఇంకొక పక్క చూస్తే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశాడు. ఎక్కడైనా హాస్పిటల్కి పోతే మేము ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇది తీసుకొని పోతే, ఈరోజు అక్కడున్న పరిస్థితి మీరు డబ్బు కట్టండి, మాకు డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఇస్తామనే పరిస్థితికి వచ్చారు హాస్పిటల్లో. ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరమైన ఉంది. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి వికాసాన్ని కోరే చంద్రబాబు నాయుడు ఈరోజు రావాలి అని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ, మరి ఇక్కడికి ఎన్నో ప్రయాసాలతో ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.